శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్నవీ కపూర్ని శ్రీదేవి ఇండస్ట్రీలోకి ప్రవేశపెడుతుందా? ఏ సినిమాతో ఏ హీరోతో సినిమా స్టార్ట్ అవుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ గతంలో ఒకటికి రెండు సార్లు శ్రీదేవి ఖండించింది. జాహ్నవి ఇంకా చిన్నపిల్లేనని, చదువుకుంటోందని, తనపై ఇటువంటి వార్తలు రాయొద్దని మీడియాకు చెప్పింది. అయితే అదంతా గతం. రీసెంట్గా జాహ్నవీ కపూర్ని హీరోయిన్గా పరిచయం చేయడానికి అంతా సిద్ధమైపోయిందని బాలీవుడ్ లేటెస్ట్ టాక్. మొన్నటికి మొన్న మహేష్ బాబు హీరోగా మురగదాస్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్గా జాహ్నవీ కపూర్ని సంప్రదించారని గాసిప్లు హల్చల్ చేశాయి. కృష్ణ గారి అబ్బాయి, శ్రీదేవి గారి అమ్మాయి, కాంబినేషన్ సూపర్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. బట్ అది కుదరలేదు. కానీ లేటెస్ట్ బాలీవుడ్ అప్డేట్ ఏంటంటే, నిజంగా జాహ్నవి త్వరలో మేకప్ వేసుకుందట. అది కూడా వరుణ్ ధావన్ హీరోగా ప్రముఖ హిందీ దర్శక నిర్మాత కరణ్ జోహర్ సినిమాలో. కరణ్ జోహర్ నిర్మిస్తానికి సన్నాహాలు చేస్తున్న సిద్ధార్థ్ అనే సినిమాలో జాహ్నవి నటించనుందని బీటౌన్ టాక్. బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహర్ త్వరలో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కరణ్ జోహర్ రెగ్యులర్గా శ్రీదేవితో మీటింగ్ జరుపుతున్నాడని, శ్రీదేవి కూతురు జాహ్నవీ కపూర్ని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారని, అందులో భాగంగానే కరణ్ జోహర్ ఆమెను తరచూ మీట్ అవుతున్నాడని టాక్. ఆలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో తెరకెక్కిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో ఈ ముగ్గురు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. ఇప్పుడు మంచి అవకాశాలతో బాలీవుడ్లో దూకేస్తున్నారు. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సెకండ్ పార్ట్లో జాహ్నవీ కపూర్ని పరిచయం చేయాలనేది కరణ్ జోహర్ ప్లాన్. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో ఆలియాను ఇంట్రడ్యూస్ చేసిన జోహర్ సిద్ధార్థ్ సినిమాతో జాహ్నవీని పరిచయం చేయాలని అనుకుంటున్నాడట. యంగ్ టాలెంట్ను ఇంట్రడ్యూస్ చేయడంలో కరణ్ స్పెషలిస్ట్ కావడంతో శ్రీదేవి కూడా ఎస్ చెప్పిందట. రీసెంట్గా జరిగిన మిర్చియా ప్రీమియర్ షోలో పాల్గొన్న జాహ్నవీ కపూర్ సెంట్రల్ అట్రాక్షన్గా నిలిచింది. ఆ రేంజ్లో మెరిసిపోతుందట జాహ్నవి. ఈ అమ్మడి ప్రస్తుత ఫిజిక్ చూస్తుంటే హీరోయిన్గా ఎంట్రీ చేయడానికి జాహ్నవి రెడీ అయిందని ఫిక్స్ అయిపోవచ్చు.